సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి ఫార్మ్ రోబో అనే సంస్థ వారు ఫార్మ్ రోబోను తయారు చేశారు. ఇది విత్తనాలు విత్తటం దగ్గర నుంచి మొక్కలు నాటడం, మందులు పిచికారీ, కలుపు తీయడం, అంతర సేద్యం వంటి పనులు చేస్తుంది. రైతులకు శ్రమ మరియు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా కూలీల కొరత లేకుండా అనుకున్న సమయంలో పనులు పూర్తి చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఫార్మ్ రోబో బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం ఒక యూనిట్ కరెంటుతో ఒక ఎకరంలో పొలం పనులు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఎలక్ట్రికల్ ఫార్మ్ రోబోట్. మెట్ట మరియు ఆరుతడి పంటలకు అనువుగా దీనిని రూపొందించారు. పిల్లల నుండి పెద్దల వరకు ఎటువంటి నైపుణ్యంతో పని లేకుండా జాయిస్టిక్తో ఈ ఫార్మ్ రోబోను సులువుగా నడుపుకోవచ్చు. దీని పనితీరును ఫార్మ్ రోబో సంస్థ వారి మాటల్లో తెలుసుకుందాం. మేము ఫార్మ్ రోబో కంపెనీ నుంచి వచ్చామండి. దీన్ని రోబో అంటారు. మా దాంట్లో అన్నీ కూడా వ్యవసాయాన్ని ఎంత సులువుగా చేయవచ్చు అనే ఉద్దేశంతో మా ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఈ దీంట్లో ఫార్మ్ రోబో కంపెనీలో డ్రోన్స్, పెట్రోల్ డ్రోన్స్, అలానే బ్యాటరీ డ్రోన్స్, మామూలుగా ఉన్న ప్రొడక్ట్ల కంటే కూడా ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే టైము, ఎంత టైం బ్యాటరీ రావాలి అంటే ఇప్పుడు ఉన్నదానికంటే కూడా మెరుగ్గా, అలానే ప్రొడక్ట్ క్వాలిటీ కానీ, లోకల్ మ్యానుఫ్యాక్చరింగు, అంటే అప్లికేషన్స్ కూడా లోకల్ లాంగ్వేజ్లో ఉంటుందండి. చాలా సులువుగా అందరూ ఆపరేట్ చేసుకునే విధంగా ఫుల్లీ ఆటోమేటెడ్ అండి డ్రోన్స్. అలానే రోబోస్, ఈ రోబోస్ వచ్చేసి మెట్ట పంటల్లో కూరగాయలు, పత్తి, మిరప, కూరగాయలు, పళ్ళ తోటల్లో మేజర్గా మనుషులు, అంటే ఎంత చిన్నవారైనా పెద్దవారైనా శక్తి లేనివారైనా ఎవరైనా ఆపరేట్ చేసుకునే విధంగా ఇప్పుడు బేసిక్ మోడల్ ఉంటుంది. అలానే ఫుల్లీ ఆటోమేటెడ్ మోడల్స్ వస్తాయండి తర్వాత ఫ్యూచర్లో. ఇది ఒక రకమైన రోబోట్. అలానే రెండు మూడు రకాలు, అంటే వరి వాటిల్లో కూడా దమ్ములు చేసుకోవడానికి, మిగతా ఆపరేషన్కి నాట్లు వేసుకోవడానికి కూడా రోబో వస్తుంది. ఇంకొకటి మనకి చివరికి కాటన్, చిల్లీ, హార్వెస్ట్ చేసే రోబోలు కూడా వస్తాయండి. నా పేరు సాయి కుమార్, నేను ఫార్మ్ రోబో కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఫార్మ్ రోబో టైప్3 బ్యాటరీ పైన వర్క్ చేస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసి 2.5 గంటల్లో అవుతుంది. ఇది 5 గంటల వరకు పనిచేస్తుంది. కల్టివేషన్ టూల్ అయితే 3 నుంచి 4 గంటల వర్క్ అవుతుంది. స్ప్రేయింగ్ అయితే 5 గంటల వర్క్ అవుతుంది. బ్యాటరీ వచ్చేసి 2.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. నా పేరు సోమేశ్వర్, నేను ఫార్మ్ రోబో కంపెనీలో సేల్స్ మేనేజర్ పనిచేస్తున్నాను. ఈరోజు రైతు చూసుకున్నట్లయితే వ్యవసాయం చేసేటప్పుడు ట్రాక్టర్తో కానీ లేదా ఎద్దులతో వ్యవసాయం చేస్తూ ఉంటే 1000 రూపాయల నుంచి ఇంచుమించు 1500 వరకు అవుతుంది ఎకరానికి. అయితే ఈ ఫార్మ్ రోబోతో కేవలం 2 రూపాయలతోనే ఎకరం ఖర్చు అవుతుంది. ఆ సదుద్దేశంతో ఈ ఫార్మ్ రోబోని కనిపెట్టడం జరిగింది. ఈ ఫార్మ్ రోబో ద్వారా మనం గుంటిక చేసుకోవచ్చు, గొర్రె దున్నుకోవచ్చు, అలాగే రోటోవైడర్ చేసుకోవచ్చు, బూమ్ స్ప్రేయర్ చేసుకోవచ్చు, అలాగే మిస్ట్ బ్లోయర్ స్ప్రే కూడా చేసుకోవచ్చు. మీకు లగేజ్ క్యారీయింగ్ చేసుకోవటానికి కానీ, వ్యవసాయ పనులు, అంతర సేద్యానికి మిగతాయి కానీ, మిగతా వర్క్లు అంటే చెరువులకు సంబంధించి ఫీడింగ్ మోసుకెళ్ళడం, సివిల్ వర్క్లకు సంబంధించి, అలానే వెటర్నరీ అంటే పశువుల దగ్గర మేతలు మోయడానికి, మేతలు కట్ చేయడానికి, అలానే పశువుల షెడ్లో క్లీన్ చేసుకోవటానికి, దీంట్లో చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఒక రైతుకు సంబంధించి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. ఈ రోబోట్ని ఇప్పుడే మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. అన్ని ఏరియాల్లో డెమోస్ చేస్తా మనం ఇప్పుడు గుంటూరు వరకు వచ్చాం. సో ఈ 2 స్టేట్లు, మన ఆంధ్ర అండ్ తెలంగాణ 2 స్టేట్లలో డెమోస్ జరుగుతూ ఉన్నాయి. బుకింగ్లు కూడా ఇప్పటికి చాలా, అంటే 50 పైన వరకు బుకింగ్లు జరిగినాయి. సో 100 బుకింగ్ల వరకు కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైసింగ్ ఉంటుందండి. బుకింగ్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న రేట్ కంటే కూడా చాలా ఎక్కువగా పైకి వెళ్తాయి. కాబట్టి తొందరగా అందరూ కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెట్ట పంటలైన పత్తి, మిరప, అట్లానే ఉద్యాన పంటలైన మామిడి, అట్లా అరటి, చెరకు, అన్ని పంటల్లో కూడా ఇంటర్ కల్టివేషన్, అంతర సేద్యానికి అన్నిటికీ ప్రత్యామ్నాయం. ఇది మంచి సొల్యూషన్ లాగా ఉంది మనకి.
దీనికి తర్వాత ఇప్పుడు మాన్యువల్గా ఇచ్చాం, దీన్ని రిమోట్తో ఆపరేట్ చేసుకోవాలి ప్రజెంట్. తర్వాత మనకి సెమీ ఆటో మోడ్, అంటే మనం ఎక్కడైనా చెట్టు కింద కూర్చుంటే రిమోట్తో పొలం అంతా చేసేయచ్చు. ఆ తర్వాత ఫుల్లీ అటానమస్ మోడ్, అంటే మీరు ఇంటి దగ్గర కనుక కూర్చొని మ్యాప్ ఇచ్చారనుకో, చేనికి వచ్చి అదే చేసుకొని మళ్ళీ ఇంటి వరకు వచ్చే సౌకర్యం ఉంటుందండి. దీనికి వారంటీ పీరియడ్ అంటే రకరకాలుగా ఉంటుందండి. ఎలక్ట్రానిక్స్కి 1 ఇయర్ వారంటీ ఉంటుంది, అట్లానే బ్యాటరీకి వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ. మీరు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు బుకింగ్ అమౌంట్ కొంత కట్టేసి మీరు ఫుల్ పేమెంట్ అయినా చేసుకోవచ్చు డెలివరీ టైంకి. లేదు, మీరు ఫుల్ పేమెంట్ చేయలేరు అంటే లోన్ సదుపాయం కలదండి, బ్యాంకులతో మనం లోన్ ఇప్పిస్తాము. మీరు ఒక 20% మీరు కనుక డౌన్ పేమెంట్ కట్టినట్టయితే మిగతాది బ్యాంక్ వాళ్ళు కట్టి మీరు 6 నెలలకు ఒకసారి పేమెంట్ చేసుకొని మీది రోబోట్ తీసుకెళ్ళచ్చు. ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.